పోలీసులకు జీహెచ్ఎంసీకి సవాల్ విసురుతున్న అక్రమ పార్కింగ్ దారుడివైన ఇది. అక్రమ పార్కింగ్ పై పలుమార్లు కేసులు నమోదైనా అతని బుద్ధి మారలేదు. ఏకంగా మార్కెట్ కు సంబంధం లేని దొంగ సొసైటీ సృష్టించి నకిలీ అగ్రిమెంట్ తో పోలీసులకు జీహెచ్ఎంసీకి చుక్కలు చూపిస్తున్న పాత నేరస్తుడి కథ ఇది. పోలీసులకు దొంగ సొసైటీ నకిలీ అగ్రిమెంట్ అని తెలిసినా కోర్టును ఆశ్రయించకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టోకెన్ ఇవ్వకుండా ఇష్టానుసారంగా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిపై జీహెచ్ఎంసీ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది. మాదన్నపేట కూరగాయల మార్కెట్ రైతులు కూరగాయలు పండించుకుని ఆటోలు డీసీఎంలో తీసుకువస్తుంటారు. కానీ పరమేశ్ అనే వ్యక్తి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతి పొందకుండానే టోకెట్లు ఇవ్వకుండా అక్రమంగా పార్కింగ్ పేరుతో భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ అక్రమ పార్కింగ్ పై పలుమార్లు కేసులు కూడా నమోదయ్యాయి. కానీ అతని బుద్ధి మారలేదు. దొంగ సొసైటీ ఏర్పాటు చేసి నగ్ని అగ్రిమెంట్ సృష్టించి న్యాయస్థానాన్ని మోసం చేసి వాటర్ను తీసుకొచ్చాడు. ఈ విషయం పోలీసులకు జీహెచ్ఎంసీకి తెలిసిన పట్టించుకోరు. ఎంతో కష్టపడి కూరగాయలు పండించుకుని సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తున్నామని వచ్చిన లాభం ఈ అక్రమ పార్కింగ్కి ఇవ్వాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఎప్పటికైనా పోలీసులు జీహెచ్ఎంసీ ఆ నకిలీ సొసైటీ బండారం బయటపెట్టి కోర్టును మోసం చేస్తున్న ఘనుడిని ఎలా అరికడతారో చూడాలి.